జగన్ కు జనం పాతాళానికి తొక్కేసినా బుద్ధి మార్చుకోలేదన్న మంత్రి గొట్టిపాటి. అర్హత లేకున్నా చంద్రబాబు ఆదేశంతోనే అసెంబ్లీలో గౌరవం లభించిందన్న రవికుమార్. జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని ఆగ్రహం. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు రాసిన లేఖపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. సభాపతిని లక్ష్యంగా చేసుకుని వక్రభాష్యంతో జగన్ లేఖ రాశారని మండిపడ్డారు. ఆయన బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. జగన్ ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని, లేదంటే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీం అవుతుందని ఆయనకున్న ఎమ్మెల్యేలను గుర్తు చేస్తూ హెచ్చరించారు. జగన్ ప్రజల పాతాళానికి తొక్కేశారని, అయినప్పటికీ చంద్రబాబు పెద్ద మనసుతో ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని, అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తు చేశారు. ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు. అయినప్పటికీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తను బుద్ధి రాలేదని నిరూపించుకున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.